హైదరాబాద్ లో పాత పెద్ద నోట్లు మార్పిడి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న బషీర్బాగ్ లో దాదాపు 8 కోట్లకు పైగా పెద్ద నోట్లను మార్పిడి చేస్తుండగా ఈ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి వివరాలని ప్రెస్ మీట్ లో చెబుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ సేమ్ చట్టం కింద అందరూ చేస్తారు. ఏదండి ఇక్కడ సైఫాబాద్ మాలింపు అయితే ఇది ఫస్ట్ టైం అండి లేదు. వీళ్ళు కూడా అంటే కొత్త కరెన్సీ ఎవరికైనా ఇచ్చారా, వీళ్ళు కలెక్ట్ చేసిన వాళ్ళకి ఇచ్చారా అంటే వీళ్ళు ఇవ్వలేదు అంటున్నారు ఇప్పుడు వరకు. దట్ మీన్స్ దే ఆర్ హ్యావింగ్ హోప్ ఇంకా ఎక్స్చేంజ్ చేస్తామని హోప్ పెట్టుకుంటున్నారే తప్ప ఎక్స్చేంజ్ చేసినట్టు వీళ్ళు మనకి సమాచారం ఇవ్వలేదు. ఇంకా మిగతా వాళ్ళు పట్టుబడితే తెలుస్తుంది. ఎలాగైనా ఈ కరెన్సీని పెట్టుకుని కూడా వాళ్ళు చేసేది ఏం లేదు కదా. సో ఏదైనా కొంచెం బెనిఫిట్ వస్తే మంచిది వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. మీరు ఏ విధంగా అడిగినా కూడా ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లోనే తెలుస్తుంది. ఇప్పుడైతే మాకు సమాచారం లేదు. ఏ బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు, ఆర్బీఐ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు అసలు మాకు సమాచారం లేదు. ప్లాన్ చేయలేదు. మాకు బ్యాంక్ అఫీషియల్స్ తో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఏటీఎంలు డబ్బులు ఎక్స్చేంజ్ చేస్తున్న మెషిన్ ఆ వెహికల్ ని కూడా తీసుకొచ్చి చూపెట్టారు అంతవరకే. ఇప్పుడు అది కూడా అంటే అది కూడా వీళ్ళు చెప్పిన మాటలే కాబట్టి ఇంకా ఏ వెహికల్ నిజంగానే వెహికల్ వచ్చిందా లేదా, వచ్చిందంటే అది ఏ వెహికల్ కాదంటే మేము ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఒకవేళ వచ్చినది కరెక్ట్ అంటే మా కెమెరాల ద్వారా అదంతా సీసేసుకొని ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం. దట్ విల్ టేక్ టైం. అది ఫర్దర్ అనాలిసిస్ తెలుస్తుంది. వీ హావ్ టేకెన్ ఆల్ ది నంబర్ డీటెయిల్స్, అది కూడా తీసుకుంటున్నాము. అది అనాలిసిస్ చేస్తే మన వేరే లింక్ వస్తుందా లేదా మనకు తెలుస్తుంది. ఇది ప్రైమరీ ఇంటర్వ్యూలో వచ్చిన ఇన్ఫర్మేషన్. తీసుకొస్తున్నాము ఆర్బీఐ ఆపోజిట్ లో ఇప్పటికి కూడా కొంతమంది మీడియేటర్స్ పాత నోట్లు కొత్త నోట్లు మార్పిడి జరుగుతుంది. ఒకసారి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి సార్. ఒక పర్సంటేజ్ మాదిరిగా జరుగుతుంది అది కూడా ఆర్బీఐ నేరుగా ఆపోజిట్ లో. డెఫినెట్లీ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ మే మొఘల్ కోర్ట్ బషీర్బాగ్ మీ అందరు కొంచెం డిమానిటైజ్డ్ నోట్స్ కా చేంజ్.